తన కంట్లో నరుసుల చెవిలో జోరేగల నిత్యం చికాకు పెట్టేసే నేతలంటే చంద్రబాబుకు ఒళ్ళుమంట. అటువంటి నేతలను ఎన్నికలు వచ్చినప్పుడు టార్గెట్ చేయడం ఆయనకు అలవాటు. అసెంబ్లీలో తనను పదే పదే సవాల్ చేస్తూ విసిగించే నేతలు అసలు అసెంబ్లీలోనే అడుగుపెట్టకుండా చేయాలని ఆయన అనుకుంటున్నారు. చాలామంది విషయంలో ఆయన తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు కూడా. అయితే ఒక్కరు మాత్రం చంద్రబాబు నాయుడికి అసలు కొరుకుడు పడడం లేదు. వచ్చే ఎన్నికల్లో అయినా తనకు నిద్ర లేకుండా చేస్తున్న ఆ నేతను ఓడించి తీరాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. అందుకోసం చాణక్య వ్యూహాలే సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే కొడాలి నాని పేరు చెబితేనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మండుకొచ్చేస్తుంది. కొడాలి నాని అనే నాయకుడు అసలు అసెంబ్లీలోనే అడుగు పెట్టడానికి వీల్లేదని చంద్రబాబు చాలాసార్లు అనుకున్నారు. అందుకోసం ఎన్నో వ్యూహాలు రచించి అమలు చేశారు. కాకపోతే అవేవీ వర్కౌట్ కాలేదు. 2014 ఎన్నికల్లో కొడాలిని ఓడించి తీరుతారని శపథం చేశారు. సర్వశక్తులు గుడివాడపైనే కేంద్రీకరించారు. అయితే ఆయన శక్తి సరిపోలేదు. కొడాలి నాని ఘన విజయం సాధించారు. అది చంద్రబాబుకు మరింత మంట తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మరోసారి కొడాలి నానిని ఓడించడానికి చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్స్ వేసుకున్నారు. ఎన్నికల సమయంలో మంది మార్బలాన్ని గుడివాడలో కేంద్రీకరించారు. అయినా లాభం లేకపోయింది. మళ్లీ కొడాలి నాని ఘన విజయం సాధించి చంద్రబాబును వెక్కిరించారు. రెండు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం అనంతరం టీడీపీ నాయకత్వాన్ని ఎండగట్టడంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత కొడాలి నాని కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు నాయుడుపై నిత్యం నిప్పులు చెరుగుతూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒక మాట అంటే దానికి రెండు మాటలు కలిపి రిటార్ట్ ఇస్తూ వచ్చారు కొడాలి నాని. ఇది చంద్రబాబు నాయుడికి ఏమాత్రం నచ్చలేదు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ క్రమంలోనే కొడాలి నాని నియోజకవర్గంపైనే రాజకీయాలు మొదలుపెట్టారు. ఆయన నియోజకవర్గంలో క్యాసినో జరుగుతోందంటూ టీడీపీ నేతల చేత ఆరోపణలు చేయించారు. స్వయంగా తాను చేశారు. అయితే ఏవీ వర్కౌట్ కాలేదు. కొడాలి నాని వేసే పంచులు చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడి పరువును బజారు కీడ్చేలా కొడాలి నాని పలు సందర్భాల్లో విమర్శలు గొప్పించారు. దాంతో కొడాలి నానికి బూతుల మంత్రి అని పేరు పెట్టారు చంద్రబాబు నాయుడు. అయితే దానికి కూడా కొడాలి నాని గట్టి కౌంటర్లే ఇచ్చారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు కొడాలి నాని. దీంతో టీడీపీ నేతలతో పాటు టీడీపీ అనుకూల మీడియా సైతం కొడాలి నానిని టార్గెట్ చేసుకుని వార్తా కథనాలు ప్రచారంలో పెట్టాయి. కొడాలిని ఎలా అటాక్ చేయాలా అని చంద్రబాబు ఆలోచనలు చేస్తుంటే టీడీపీని తన నియోజకవర్గంలో ఎలా పతనం చేయాలా అని కొడాలి నాని కసరత్తులు చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. టీడీపీకి ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇది చంద్రబాబు నాయుడిని మరింతగా కలిచివేసింది. కొడాలి నానిపై మరింత ఆక్రోశం పెరిగింది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా కొడాలి నానితో కలిసి చంద్రబాబు నాయుడి కుటుంబంపై విమర్శలు గుప్పించారు. దాంతో ఇద్దరిని టార్గెట్ చేసుకున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరిని ఓడించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రెండు ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు కొత్త నేతను రంగంలోకి దిగుమతి చేయాలని నిర్ణయించారు. తన కుమారుడు లోకేష్ కు సన్నిహితుడైన ఒక ప్రవాస భారతీయుణ్ణి పిలిపించి గుడివాడలో హల్చల్ చేయిస్తున్నారు చంద్రబాబు నాయుడు. అమెరికాలో బాగా సంపాదించిన ఆ ఎన్ఆర్ఐ అయితే ఎన్నికల్లో డబ్బుల పంపిణీకి కూడా చూసుకోనవసరం లేదన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. అయితే ఈ ఆలోచన మొదటినుంచి పార్టీ జెండా మోసిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు కోపం తెప్పించింది. ఆయన అనుచరులు కూడా పార్టీ నాయకత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్ఆర్ఐని దింపితే తామే ఓడిస్తామని రావి అంటున్నారట. కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా తయారైందట కృష్ణా జిల్లా గుడివాడలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి.
విజనున్న నాయకుడని పేరు గడించిన చంద్రబాబు పార్టీ కోసం కష్టపడేవారిని పక్కకు నెట్టేస్తూ భారీగా విరాళమిచ్చిన వారిని, సడన్ గా వచ్చిన వారిని ఎంకరేజ్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే తన కంట్లో నలుసుల్లా మారిన అధికార పార్టీ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. తాను అర్జెంటుగా ఓడించాల్సిన అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పేరును టాప్ ప్రయారిటీ లిస్టులో రాసుకున్నారట చంద్రబాబు. రాబోయే ఎన్నికల్లో కొడాలి నానిని ఎలాగైనా ఓడిస్తానని మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు గతంలో అనేక మార్లు టీడీపీ మీటింగుల్లో తొడలకొట్టి మరీ ఛాలెంజ్లు విసిరారట. కానీ చంద్రబాబు మాత్రం కొడాలిని ఢీకొట్టాలంటే రావి సరిపోరని భావిస్తున్నారట. అందుకే గుడివాడ నుంచి అమెరికా వెళ్లి బాగా డాలర్లు సంపాదించిన ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాముని గుడివాడ పొలిటికల్ తెరపైకి తెచ్చారట. వెనిగండ్ల గుడివాడలో అడుగు పెడుతూనే రావికి వ్యతిరేకంగా ఉన్న పిన్నమనేని బాబ్జీ, సిస్లా, రోహిత్ వంటి వారందరినీ తనవైపు లాగేసుకున్నారని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు గుడివాడ పర్యటన ఖర్చంతా తనే పెట్టుకుని నియోజకవర్గం పార్టీలో అంతా తానై వ్యవహరిస్తున్నారట ఈ కొత్త నాయకులు. గుడివాడ పర్యటనలో తనతో పాటు సమానంగా వెనిగండ్ల రాముకు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడంతో అప్పటినుంచి రావి వెంకటేశ్వరరావు రగిలిపోతున్నారట. ఇంతకాలం తాము పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇదేనా అంటూ అటు వెనిగండ్ల మీద ఇటు చంద్రబాబు మీద ఆగ్రహంతో ఊగిపోతున్నారట. ఈ విషయంపై పంచాయతీ పెట్టాలని చూసినా చంద్రబాబు కళ్లెర చేసేసరికి కామ్గా ఉండిపోయారట రావి. టికెట్ ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తామని చంద్రబాబుకు మాటిచ్చినప్పటికీ ఇప్పుడు రావికి, ఎన్ఆర్ఐ వెనిగండ్ల రామ్ముకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయట పరిస్థితులు. అది నాయకుడి ఆదేశాలకు కట్టుబడి పార్టీ కార్యక్రమాలను చేసుకుంటూ పోతున్న వెనిగండ్ల రాము వైఖరిని తట్టుకోలేకపోతున్నారట రావి వర్గం. గుడివాడ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తానుంటే రాము ఎలా పార్టీ తరపున కార్యక్రమాలు చేస్తాడంటూ రావి క్యాడర్ రగిలిపోతుందట. నిన్న మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉన్న వెనిగండ్ల రాము ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారట. రాము సైలెంట్ అయినప్పటికీ రావి వర్గం మాత్రం తగ్గేదేలే అంటుందట. తనను కాదని రాము పార్టీ కార్యక్రమాలు ఎలా చేస్తాడో చూస్తానని రావి సవాల్ చేస్తున్నాడట. ఒకవేళ రాము పార్టీ కార్యక్రమాలు చేస్తే అధిష్టానంతో తాడో పేడో తేల్చుకుంటానంటున్నాడట రావి. ఇదిలా ఉంటే అధిష్టానం ఆశీస్సులు, లోకేష్ అండా మెండుగా ఉండడంతో ఎన్ఆర్ఐ రాము పార్టీ కార్యక్రమాల జోలికి పోకుండా నియోజకవర్గంలో తన బలం పెంచుకునే పనిలో ఉన్నాడట. రావి వైపు ఉన్న వారందరినీ తనవైపు తిప్పేసుకుంటూ తన పని తాను చేసుకుపోతున్నాడట వెనిగండ్ల రాము. మొత్తం మీద గుడివాడను ఎలాగైనా దక్కించుకోవాలన్నది చంద్రబాబు టార్గెట్. అది జరగకుండా పట్టు నిలుపుకోవాలన్నది కొడాలి నాని ప్రయత్నం. మరి ఈ ఒరవడిలో ఎవరి పంతం నెగ్గుతుందో చూడాల్సి ఉంది.